పరీక్షలకు మానసికంగా సిద్ధంగా ఉండాలని మాజీ అసోసియేట్ ప్రొఫెసర్ సల్లా విజయబాబు అన్నారు. ఆదిలాబాదు పట్టణంలోని ప్రభుత్వ నంబర్1 గెజెట్ స్కూల్లో 1992-93 సరస్వతి శిశు మందిర్ 10వ తరగతి బ్యాచ్కు చెందిన పూర్వ విద్యార్థులచే సెమినార్ నిర్వహించారు. పాఠశాలలో చదువుతున్న 10th క్లాసు విద్యార్థులకు కెరీర్ గైడెన్స్పై అవగాహన కల్పించారు. ఆయనతో పాటు ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ దయాకర్ విద్యార్థులకు తగిన సలహాలు సూచనలు అందజేశారు. డాక్టర్ కావాలా, పెద్ద లీడర్. సమీపంగా మనం వితిన్ 1 ఇయర్ లోపల సాధించేటంతా సాధ్యమైనటువంటి దాన్ని ఏర్పరచుకోవాలి. కెరియర్ గైడెన్స్ అయితే సాధిస్తాడు, ఇంటర్ 10th తర్వాత ఏం చేయాలి, మీ అవకాశాన్ని బట్టి గోల్ అనేటువంటి చూస్ చేసుకోవాలి. గోల్ చూసుకున్నప్పుడు ఏ రకంగా ఉండాలా రాసుకొని పెట్టుకోవాలి, టైంలో విజువలైజ్ చేసుకోవాలా, అది నాకు అర్థం కోలేదు. గోల్ అనగా నేను డాక్టర్ కావాలా, పెద్ద లీడర్ కావాలా, అదే షార్ట్ టర్మ్ గోల్. ఫస్ట్ షార్ట్ టర్మ్ గోల్స్ కోసం మీరు ప్రయత్నం చేయాలి. లాంగ్ టర్మ్ గోల్ అనునిత్యం మన మైండ్ లో ఉండాలి. అది మైండ్ లో ఉంచుకుంటూనే షార్ట్ టర్మ్ గోల్ అంటే రాయడం, తర్వాత 10 GPA తీసుకోవడం. 10 అంటే అందరు సాధ్యం కావాలి. మాక్సిమం ఇప్పుడు మాక్సిమం GPA తీసుకోవడమే మన యొక్క లక్ష్యం. కాబట్టి ఇప్పుడు దేవాలి ఇబ్బంది 24 గంటలు ఇబ్బంది మనల్ని మనల్నే ఇప్పుడు అబ్జర్వ్ చేసుకుంటా ఉండాలి. స్టార్టింగ్ 10th క్లాస్ లోపల సరైన అవగాహనతోని సరైన జ్ఞానంతోని 10th తర్వాత ఏం చేయాలని మన యొక్క ప్రవృత్తి ఆధారంగా, అవకాశాల ఆధారంగా, టాలెంట్ ఆధారంగా మన యొక్క ఏ కోర్సు చదవాలనే విషయాన్ని మనం గుర్తుంచుకుంటే విద్యార్థులు సఫలమవుతారు. కానీ ఈ రోజులు ఏం చేస్తారంటే పేరెంట్స్ తమ అభిష్టం, తమ కోరికల మేరకు, తమ ఆశల కోరిక ఆశలకు అనుగుణంగా తమ పిల్లలను చదవాలని కోరుకుంటారు. అట్టకాకుండా తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ వాళ్ళ కోణంలో ఆలోచించి వాళ్ళ సామర్థ్యము, వాళ్ళ బలహీనతలు వారి దృష్టి పెట్టుకొని ఈ 10th క్లాస్ తర్వాత ఎన్ని రకాల అవకాశాలు, అపారమైన అవకాశాలు ఉన్నాయి. సమీపంగా మనం వితిన్ 1 ఇయర్ లోపల సాధించేటంత సాధ్యమైనటువంటి దాన్ని ఏర్పరచుకోవాలి. కెరియర్ గైడెన్స్ అయితే సాధిస్తాడు, ఇంటర్ 10th తర్వాత ఏం చేయాలనేటప్పటి మీ అవకాశాన్ని బట్టి గోల్ అనేటువంటి చూస్ చేసుకోవాలి. గోల్ చూసుకున్నప్పుడు ఏ రకంగా ఉండాలా రాసుకొని పెట్టుకోవాలి, టైంలో విజువలైజ్ చేసుకోవాలా, అది నాకు అర్థం కోలేదు. గోల్ అనగా నేను డాక్టర్ కావాలా, పెద్ద లీడర్ కావాలా, అదే షార్ట్ టర్మ్ గోల్. ఫస్ట్ షార్ట్ టర్మ్ గోల్స్ కోసం మీరు ప్రయత్నం చేయాలి. లాంగ్ టర్మ్ గోల్ అనునిత్యం మన మైండ్ లో ఉండాలి. అది మైండ్ లో ఉంచుకుంటూనే